మిరాకిల్లా ఉంది, అసలు ఇంత అలా ఉంటుందని అసలు ఊహించలేదు. అమ్మాయిలు అయితే ఏంటి బాగా చదివించారని చెప్పి మా అమ్మ నాన్నలు పొగుడుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. పోలీసు విభాగం వైపు వెళ్ళాలనేసి మీకు ఎందుకంత ఆలోచన కలిగింది? అంటే పోలీసు యూనిఫామ్లో ఒక పవర్ ఉంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. మెయిన్ రోడ్ మీదే పరిగెట్టే వాళ్ళం, దానివల్ల కాలు నొప్పులు అయ్యి ఎక్కువగా ఉండేవి, కానీ అయినా తప్పేది కాదు. ఆ పాప యంగ్ టూర్ చేయడం వల్ల చిన్న పాపకి ఇద్దరికి కూడా బాగా వచ్చిందండి. గారు కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారండి, కాదంటే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇటీవల ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్ఐ ఫలితాలకు సంబంధించి మలికిపురం మండలంలోని ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ సత్తా చాటారు. పేదింటి విద్యార్థులైన ఈ అక్క చెల్లెళ్ళు ఓపెన్ కేటగిరీలో విజయం సాధించడంపై సర్వత్రా అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం మలికిపురం మండల పరిధిలోని వారింటి దగ్గర ఉన్నాం, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ కంగ్రాచులేషన్స్. మీరు ఏ విధంగా ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఎస్ఐ రిక్రూట్మెంట్లో జాబులు సంపాదించారు, అసలు కేటగిరీ ఏంటి? మేము ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ 2023 ఫలితాల్లో జోన్ 2లో ఉమెన్ కేటగిరీలో ఓపెన్లో జాబ్ సాధించడం జరిగింది సార్. ఇద్దరికి కూడా ఓపెన్ కేటగిరీలోనే సివిల్ ఎస్ఐలుగా సెలెక్ట్ అయ్యాం. అంటే మీరు ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా చదవడం వలన ఇది సాధించారు, ఇదే ఫస్ట్ అటెంప్టా? ఎస్ఐ అయితే ఫస్ట్ అటెంప్ట్ అండి. కాంపిటేటివ్లో అయితే కొన్ని ఎగ్జామ్స్ రాసున్నాము, అవి కొన్ని త్రుటిలో తప్పినవి, కొన్ని ఫెయిల్ అవడం జరిగింది. అదే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలకి, ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి అయితే చాలా కసిగా ప్రిపేర్ అవడం జరిగింది. ఇద్దరం కూడా కలిసి ప్రిపేర్ అవడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం వల్ల మేమిద్దరం ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించాం. అంటే కోచింగ్కి వెళ్ళారమ్మా ఎక్కడైనా? కోచింగ్ తీసుకున్నాం సార్, మోకా సత్యబాబు సార్ ఆధ్వర్యంలో మాకు ఫ్రీ కోచింగ్ లభించడం జరిగింది. ఆ సార్ ఆధ్వర్యంలోనే కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యాం. మీరు డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ ఏం చేశారు? నేను ఫస్ట్ డిఎడ్ చేశానండి. డిఎడ్ చేసి ఓపెన్ డిగ్రీ చేశాను, బిఏ మ్యాథమెటిక్స్ ఓపెన్ డిగ్రీ చేసి తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఈలోగా 2022 సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడింది, ఆ నోటిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది. కానిస్టేబుల్కి కూడా అప్లై చేశాను, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కూడా మంచిగా స్కోర్ చేశాను. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ కూడా మంచిగా స్కోర్ చేయడం జరిగింది. ఈవెంట్స్ క్లియర్ చేసి ఎస్ఐ మెయిన్స్లో మంచి మార్కులతో జోన్ 2 ఉమెన్ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నాకు. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు వ్యవసాయం చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కొట్టడం, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? మేము యాక్చువల్లీ ఇంత స్పందన వస్తుందని అసలు ఊహించలేదండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఊరంతా, అదేవిధంగా వేరే పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఇదంతా ఒక మిరాకిల్లా ఉంది. అసలు ఇంత అలా ఉంటుందని అసలు ఊహించలేదు. మా ఫ్యామిలీ అయితే టోటల్ హ్యాపీ, చాలా హ్యాపీ ఇద్దరికి ఒకేసారి రావడం. ఆల్రెడీ మేము ముగ్గురు అమ్మాయిలు, అక్క నేను చెల్లి, అక్క ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్. అయితే ముగ్గురు అమ్మాయిలకి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది మా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. అమ్మాయిలు అయితే ఏంటి బాగా చదివించారని చెప్పి మా అమ్మ నాన్నలు పొగుడుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. ముగ్గురు ఆడపిల్లలు కదా, మీ అమ్మ నాన్న కానీ ఏమాత్రమైన నిరుత్సాహం ఇప్పుడైనా కనిపించిన పరిస్థితి ఉందా? లేదండి, మా అమ్మగారు నాన్నగారు కూడా మా మీద నమ్మకంతో చాలా బాగా చదివించారు. ఎప్పుడైనా సరే చదువు ఆపేయండి, మేము ఇంక చదివించలేమని ఎప్పుడూ అనలేదు. ఆడపిల్లలు అయితే ఏంటి చదువుతారు, వాళ్ళే బాగా చూసుకుంటారు అనేసి నమ్మారు. ఆ విధంగా మమ్మల్ని బాగా చదివించడం జరిగింది, ఎప్పుడు చదువు విషయంలో ఎప్పుడు వెనకాడలేదు. డిఎడ్ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు? ఎస్ సార్. తర్వాత మరి పోలీసు విభాగం వైపు వెళ్ళాలనేసి మీకు ఎందుకంత ఆలోచన కలిగింది? అంటే పోలీసు యూనిఫామ్లో ఒక పవర్ ఉంటుంది. ఒక మోకా సత్యబాబు సార్ని యూనిఫామ్లో చూసిన తర్వాత ఖచ్చితంగా యూనిఫామ్ జాబ్ అయితే ఖచ్చితంగా సాధించాలి అనిపించింది. ఆయన ఇన్స్పిరేషన్తో? ఎస్ సార్. అమ్మ మీరు మీ అక్క చెప్పిన మాటలు విన్నాం, ఏంటి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు ఏ విధంగా నువ్వు ఏ ప్రణాళిక బద్ధంగా చదివావు? నేను ముందుగా గ్రూప్ 4 అటువంటి ఎగ్జామ్స్ రాశాను సార్, దాంట్లో మెయిన్స్లో పోవడం జరిగింది. తర్వాత మా పెద్దక్కని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా చిన్నక్క నేను కలిసి చదవడం ద్వారా ఉద్యోగాన్ని సాధించడం జరిగింది సార్. డిగ్రీలో ఏం కోర్స్? బీఎస్సీ. కచేరీలో అయినంత మాత్రాన అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అంటే అక్క పోలీస్ డిపార్ట్మెంట్లో రాసి రాయాలనుకుంది, నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళడానికి కారణం ఏంటంటావు?
మేము మామూలుగా ఫస్ట్ అనుకోవడం అయితే ఓన్లీ పోలీస్ జాబే చేయాలనేది ఏమనుకోలేదు సార్, ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది అనుకున్నాము. మా ఇంట్లో మా పెద్దక్క జాబ్ కొట్టినప్పుడు తన పేరు భవాని, తన జాబ్ కొట్టినప్పుడు తను చూసి మేము కూడా ఎలాగైనా కొట్టగలము అంటే ఏదో బాగా ఉన్నవాళ్ళ పిల్లలే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జాబులు కొట్టగలరు, అక్కే ఆదర్శంగా ఉంది కదా అని చెప్పి మేము అనుకుని అంటే కష్టపడితే ఏ జాబ్ అయినా సాధించగలం అనుకుని ఏ నోటిఫికేషన్ పడినా రాద్దామని అనుకున్నప్పుడు ఈ సందర్భంలో 2022 నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ పడింది సార్. అప్పుడు మేము ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుదామని అనుకున్నప్పుడు మోకా సత్యబాబు గారు అమలాపురంలో మాక్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో టాప్ 10లో వచ్చిన ఎస్ సార్ విజయవాడ డీసీపీ గారు మోకా సత్యబాబు గారు, వారికి శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ట్రయల్ నిర్వహించారు. దాంట్లో టాప్ 10లో వచ్చిన ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు. సరే ఆ టెస్ట్ రాస్తే ఫ్రీ కోచింగ్ తీసుకుంటే నాన్నగారికి కోచింగ్ ఇప్పించే బర్డెన్ తగ్గుతుంది కదా అని మేము ట్రై చేసి మాక్ టెస్ట్ కోసం వెళ్ళాము. దానికి నేను ఫ్రీ మాక్ టెస్ట్కి సెలెక్ట్ అయ్యాను, టాప్ 10లో రావడం వల్ల ఫ్రీ మాక్ టెస్ట్కి సెలెక్ట్ అయితాను, ఫ్రీ కోచింగ్కి సెలెక్ట్ అయితాను. నేను టాప్ 20లో రావడం వల్ల అంటే టాప్ 50 వచ్చిన వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ ఇస్తామన్నారు, నేను ఫ్రీ మెటీరియల్ సెలెక్ట్ అయ్యాను. తను ఇంకా సిఎం ఇన్స్టిట్యూట్కి కోచింగ్ పంపించారు. ఇంకా ఎలా అక్క వెళ్తుంది కదా ఇద్దరు ఒక చోట ఉంటే చదువుకుంటే బాగుంటుంది కదా నాన్నగారు ఆలోచించి నన్ను కూడా ఇంకా అక్కడే జాయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యి నన్ను అక్కడ జాయిన్ చేశారు. మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు సత్యబాబు గారే నాకు హాస్టల్ ఫీజు కట్టడం జరిగింది మధ్యలో, కాబట్టి ఇద్దరికి మాకు సత్యబాబు గారు హెల్ప్ చేశారు. ఆయన యూనిఫామ్ ఆ డ్రెస్లో చూసి మాకు కొంచెం మోటివేషన్గా కలిగి యూనిఫామ్ డ్రెస్ బాగుంటుంది కదా మంచి పవర్ ఉందా ఆ యూనిఫామ్లో అని ఆలోచించి ఈ జాబ్ కట్టడానికి ఖచ్చితంగా కృషి చేయాలని రైతు పౌరులు కష్టపడి చదవడం జరిగింది. యూనిఫామ్ వేసుకోబోతున్నారు ఇంకొక 1 ఇయర్లో అంటే ట్రైనింగ్ ఉంటుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉందండి, చాలామంది చాలా చెప్తున్నారు డిపార్ట్మెంట్ గురించి. అయితే వెళ్ళే వరకు మాకేం తెలీదు కానీ అన్నిటికి ఫిక్స్ అయ్యి ఉన్నాం. ట్రైనింగ్కి అయితే జాబ్ కోసం అయితే అన్నిటికీ ఫిక్స్ అయ్యే వెళ్తాం. ఆడపిల్లలు చేయలేరని ఏదీ లేదండి, దానికి ఇప్పుడు మేము సాధించిన ఫలితాలే నిదర్శనం. అయితే ఈ జాబ్ కూడా అంతే, మేము ఖచ్చితంగా ట్రైనింగ్లో కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తాము, అదేవిధంగా జాబ్లో కూడా మంచిగా చేస్తామనేసి నేను చెప్పుకోవాలి. అంటే ఈ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తోటే ఆగుతారా లేకపోతే ఇంకా గ్రూప్ 1 ఇటువంటి ఎగ్జామ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అవి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళటానికి మా కృషి మా వంతు కృషి మేము చేస్తాం సార్. ఇక్కడ ఈ గ్రామంలో మొదటిసారిగా మహిళా పోలీసుగా మీరే ఎంపికైనట్టున్నారు, ఎలా మీ గ్రామస్తుల నుంచి వచ్చిన అభినందనలు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? గ్రామస్తులందరూ కూడా చాలా ఇదిగా చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా ఉమెన్లో ఎస్ఐగా సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఎవరు లేరు, అందరూ చాలా హ్యాపీ. పక్క వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేయడానికి చాలా గొప్ప మనసు ఉండాలి. అందరూ కూడా దగ్గరికి వచ్చి ఇంటి వరకు వచ్చి కంగ్రాట్స్ చెప్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. అక్కడ నుంచి ఎటువంటి మీకు సహాయ సహకారాలు అందించినవి అంటే నువ్వు ప్రిపరేషన్లో కానీ ప్లానింగ్లో కానీ? అంటే నేను ఇదివరకు గ్రూప్ 4 అవి రాసినప్పుడు సరైన అంటే ఒక ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా రాయడం వల్ల అవి మెయిన్స్లో అలా పోవడం జరిగింది. అక్క డిఎడ్ చేయడం వల్ల ఒక డిఎస్సి రాసింది 18లో, ఆ డిఎస్సి 1.3 మార్క్స్లో పోవడం జరిగింది. తను అప్పుడు చాలా బాధపడింది. అప్పుడు మా పెద్దక్క టీచర్గా ఆల్రెడీ టీచర్గా వచ్చేసింది, తను చెప్పింది ఎప్పుడూ రిజర్వేషన్ అటువంటి చూడకుండా ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టాలి అని చెప్పింది. ఆ మాటలు ఆదర్శంగా తీసుకుని తను నాకు టైం టేబుల్ అవి వేసేది, ఇద్దరం కలిసి డౌట్స్ అయ్యి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుని చదవడం ద్వారా ఇంత మంచి ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్నాను. రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారు? 12 గంటలకు తగ్గకుండా కష్టపడి చదివేవాళ్ళం సార్, 3 అవర్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే స్పోర్ట్స్ నేపథ్యం ఏమీ లేనట్టుంది మీకు, మరి ఎలాగా దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అందుకే భయపడ్డాం సార్ మేము ఫస్ట్ ఈవెంట్స్ గురించి. పాఠశాల స్థాయిలో కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఎప్పుడు కూడా మేము స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసింది లేదు, అంటే స్పోర్ట్స్ గురించి అంత అవేర్నెస్ కూడా మాకు లేదు. అందువల్ల స్టార్టింగ్లో ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యి స్టార్టింగ్లో కాళ్ళు నొప్పులు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అదృష్టమో దురదృష్టమో ఈవెంట్స్ పోస్ట్పోన్ అయినాయి, ఈలోగా కాళ్ళు నొప్పులన్నీ తగ్గి ప్రాక్టీస్ పెరగడం వల్ల ఈవెంట్స్ క్రాక్ చేయగలిగాము. ఈవెంట్స్ కోసం ఎంతసేపు పరిగెట్టుకోరమ్మా రోజు మీరు? డైలీ 3 అవర్స్ మార్నింగ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా గ్రౌండ్ అవైలబిలిటీ లేదండి, మెయిన్ రోడ్డు మీదే పరిగెట్టేవాళ్ళం. మా నాన్నగారు మా వెనక తోడుగా వచ్చేవారు, ఆయన తోడుగా రావడంతో మెయిన్ రోడ్డు మీదే పరిగెట్టేవాళ్ళం. దానివల్ల కాళ్ళు నొప్పులు అయ్యి ఎక్కువగా ఉండేవి కానీ అయినా తప్పేది కాదు. తర్వాత కోచింగ్ వెళ్ళిన తర్వాత సరైన ట్రైనింగ్ లభించింది, దానివల్ల రోజు మార్నింగ్ 3 అవర్స్ 4 to 7 ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఈవెంట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఒక 2 నెలలు ఉన్నాయనిపించుకుని సాయంత్రం టైంలో కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. రోజు ఎలా లేదన్నా దగ్గరకు వచ్చినప్పుడు 5 గంటలు తక్కువ కాకుండా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం.
మీకులాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మీరు? చదువుకునే టైంలో ఇంట్రెస్ట్గా చదవాలి. చదివే ఎంత టైం చదువుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత ఎఫర్ట్ పెట్టి చదువుతున్నాం అనేది మాత్రం చూసుకోవాలి. మనం నిద్ర కూడా తగ్గకుండానే చదువుకోవాలి. నిద్ర లేకపోతే అలసట పెరిగి చదివేది సరిగ్గా మైండ్కి ఎక్కదు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చదువుకునే టైంలో. నిద్ర తగ్గకూడదు, అలాంటి ఫుడ్ కూడా మంచిది తీసుకోవాలి. తెల్లవారుజామున చదవడం వల్ల బాగా మైండ్కి ఎక్కుతుందని మా ఫీలింగ్. ఇద్దరు కుమార్తెలు, ఒక అమ్మాయి, పెద్ద ముగ్గురు అమ్మాయిలకు సంబంధించి పెద్ద అమ్మాయి ఆల్రెడీ ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్గా జాబ్ కొట్టింది. ఇప్పుడు ఇద్దరు కూడా డబుల్ ధమాకాలాగా ఒకేసారి ఎస్ఐ పోస్టులు కొట్టడం అంటే సామాన్య విషయం కాదు. అక్క చెల్లెలు ఇద్దరు చాలా వీళ్ళని అభినందిస్తున్న పరిస్థితి, అందరూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా బాగా ఫీల్ అవుతున్నానండి, చాలా చాలా ఫీల్ అవుతుందండి. మా పెద్ద పాప అయితే సంతోషంగా ఉన్నానండి, చాలాను. పిల్లల జాబ్ కొట్టినందుకు చాలా సంతోషం. మా పెద్ద పాప ఏమో టీచర్ అండి. చిన్న పాప వాళ్ళు ఇద్దరు కూడా జాబ్ వచ్చింది. చిన్న పాప వాళ్ళు ఇద్దరికి కూడా జాబ్ రావడానికి కారణం నా పెద్ద పాప అండి. ఆ పాప ఎంకరేజ్ చేయడం వల్ల చిన్న పాపకి, ఇద్దరికి కూడా బాగా వచ్చిందండి. పెద్ద పాప చెప్పబట్టే చిన్న ఇద్దరు దారికి వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. పోలీస్ ఉద్యోగం అంటే చాలా చాలా కష్టమైన ఉద్యోగం అండి, కానీ చాలా కష్టపడ్డారు. రాత్రి ఒంటి గంట దాకా చదువుకునేవారు, మళ్ళా పగలు పొద్దు తెల్లవారుజామున 3 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళటము చేయటము అయ్యా చేసేవారు అండి. వాళ్ళ నాన్నగారు తోడుగా వెళ్ళేవారు, చాలా బాధపడేవారు. వాళ్ళ బాధ చూస్తుంటే చాలా ఫీల్ అయ్యేది. జాబ్ రావాలని చాలా ఆశపడ్డాము మా పెద్ద పాప సహకారం. అలాగే దేవుడు కనికరించి జాబ్ వచ్చింది అండి ఇద్దరికి కూడా. ముగ్గురు కూడా గవర్నమెంట్ జాబ్. పెద్ద బాబు ఊరంతా గర్వంగా చెప్పుకున్నారు మీ అమ్మాయిల గురించి? ఈరోజు ఊరంతా చెప్పుకుంటున్నారండి గర్వంగాను. చాలా సంతోషంగా ఉందండి, చాలా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉందండి. మీ ఆయన గారు కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారండి. కాదంటే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు జ్వరం వచ్చి. అయ్యో ఉన్నదండి, కానీ చాలా జాబ్ వచ్చినంత చాలా సంతోషపడుతున్నారండి. పెద్ద పాప అయితే అక్కడే ఉన్నదండి, ఆయన దగ్గరే ఉంది. చిన్న పాప వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉన్నారండి. ఓన్లీ ముగ్గురు కూతుర్లు గవర్నమెంట్ ఉద్యోగాలు స్థిరపడ్డారు, ఇంకెందుకు ఆడడం? చాలా సంతోషం, చాలా ఆనందంగా ఆనందపడాలి. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషంగా ఉన్నదండి. కరుణ, రేవతిలు ఇద్దరు కూడా పేదింటి విద్యార్థులు అయినప్పటికీ కూడా పట్టుదలతో కష్టపడి ఇష్టంతో చదివి పోలీసు ఉద్యోగాలు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఈ అక్కా చెల్లెల్ని ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్.